తెలంగాణలో ఫస్ట్ టైం సామాజిక వర్గాల పోలరైజేషన్ కనిపిస్తోంది. మెయిన్గా రెడ్డి కమ్యూనిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎక్కువ కాలం పాలించింది రెడ్డి సామాజిక వర్గం వాళ్లే. పైగా తెలంగాణలో మేజర్ డామినేషన్ రెడ్డి కమ్యూనిటీనే. అలాంటిది తెలంగాణ వచ్చినా కూడా ఆ వర్గానికి అధికారం దక్కలేదు. 9 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఓన్ చేసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీని మాత్రమే. బీఆర్ఎస్ విలమ సామాజిక వర్గ పార్టీ అనే ముద్రపడిపోయింది. రెడ్డి మీటింగ్లో మంత్రి మల్లారెడ్డిపై దాడి ఆల్రెడీ చూశాం. ఇక బీజేపీలో రెడ్డి కమ్యూనిటీ పెద్దగా ఇమడలేని పరిస్థితి ఉంది. సో ఇక వేరే ఆప్షన్ లేదు. అసలు కాంగ్రెసే ఆప్షన్ అనడానికి కూడా లేదు. ముందు నుంచి రెడ్డి వర్గం సపోర్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఏకమవుతోంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను వదిలివెళ్లిన రెడ్డి కమ్యూనిటీలోని లీడర్లకు ఆల్రెడీ హీట్ తగులుతోంది. అంతా కలిసి వెళ్లాలి తప్పితే చేతికి వస్తున్న అవకాశాన్ని జారవిడుచుకోవద్దని రెడ్డి వర్గంలోని లీడర్లకు గట్టిగానే చెబుతున్నారు. అందుకే వెళ్లిన వాళ్ళు తిరిగి కాంగ్రెస్కే వచ్చేయండని పదే పదే అప్పీల్ చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సైతం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేని ఎంట్రీ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే అతిపెద్ద పాజిటివ్ సిగ్నల్. తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీ ఓట్లు కానీ, వైఎస్పై అభిమానం ఉన్నవాళ్ళు కానీ కొంతవరకు వైఎస్ షర్మిలా వైపు వెళ్ళవచ్చు అనేది ఓ వర్షన్. ఈ ఓట్ షేర్ ఎంత అనేది ఇప్పుడే చెప్పలేం కానీ 1-2 జిల్లాల్లో ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వైఎస్ను అభిమానించే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు షర్మిలకు ఓటు వేయవచ్చు. ఒకవేళ షర్మిలా విడిగా పోటీ చేస్తే ఈ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుందనేది అభిప్రాయం ఉంది. సో ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఏ ఛాన్స్ వదులుకోవడానికి రెడీగా లేరు. కాబట్టే షర్మిలను కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోంది. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు సైతం ఈసారి తమకే అధికారం కావాలని బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణలో ఎప్పుడూ కనిపించిన ట్రెండ్ ఇది. ఆ మాటకొస్తే కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తున్న బీసీలు సైతం తమ కమ్యూనిటీలోని వ్యక్తే సీఎం అవ్వాలనుకుంటున్నారు. కొన్నేళ్లుగా బీసీలను ఓన్ చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. వాళ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పదవులు కూడా ఇచ్చింది. బట్ పవర్ కావాలనుకుంటున్నప్పుడు చిన్న చిన్న పొజిషన్లు ఎంత. ఇక దళితులు కూడా ఈసారి మేజర్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎంత లేదన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ ఓట్లను చీల్చగలుగుతారు. దళిత బంధును కావాలనే అట్ర ఫ్లాప్ చేశారనే ఫీలింగ్ ఎస్సీల్లో ఉంది. హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెచ్చిన స్కీమ్గా మిగిలిపోయింది అది. సో ఎస్సీ ఓట్ బ్యాంక్ను ఆర్గనైజ్ చేయడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత సక్సెస్ అయ్యారు. అటు ఈ ఇద్దరి వల్లే డేంజర్ ఎవరికైనా ఉందంటే అది కాంగ్రెస్కే. బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారం కోరుకుంటున్నా ఇప్పటికైతే అంత ఛాన్స్ లేదు. ఆ కమ్యూనిటీల్లో తెలంగాణలోని మెజారిటీయన్స్ యాక్సెప్ట్ చేసే లీడర్ కనిపించడం లేదు. సో ఆ రోజులే బాగున్నాయి అనుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీలు మళ్ళీ కాంగ్రెస్ వైపే పోలరైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈటెల రాజేందర్ లాంటి ఒక్క లీడర్ టర్న్ అయితే బీసీ కమ్యూనిటీ దాదాపుగా కాంగ్రెస్కే షిఫ్ట్ అవ్వచ్చు. తెలంగాణలో గౌడ, పద్మశాలి, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. ఈ కమ్యూనిటీలోని కీలక నేతలను కాంగ్రెస్ గట్టిగానే పిలుస్తోంది. ఈ సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగితే ట్రెండ్ మొత్తం కాంగ్రెస్కే షిఫ్ట్ అవుతుంది. ఇక మైనారిటీలు. ఒకప్పుడు మైనారిటీలకు కాంగ్రెసే అతిపెద్ద అండ. కేసీఆర్ స్ట్రాటజీ కారణంగా కొంత బీఆర్ఎస్కి వెళ్ళింది. అప్పట్లో ఆ ఓటర్లను అట్రాక్ట్ చేయడం కుదరని పనే. బట్ ఎంఐఎం ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకపోతే మాత్రం అల్టిమేట్గా టర్న్ అయ్యేది కాంగ్రెస్ వైపే. ఎంఐఎం కానీ ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే మళ్ళీ అల్టిమేట్ రిస్క్ మళ్ళీ కాంగ్రెస్కే. ఓవరాల్గా చూస్తే తెలంగాణలో అధికారంలోకి రావాలని రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా కోరుకుంటుంది. వేరే సామాజిక వర్గాల్లో బలమైన నేతలు లేకపోవడంతో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు సైతం కాంగ్రెస్ వైపే టర్న్ అవుతున్నాయి. తెలంగాణలో కమ్యూనిటీ పోలరైజేషన్ ఈసారి బలంగా జరుగుతుందనేది మాత్రం క్లియర్.